అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి నాలుగు రూములతో కూడినటువంటి కిచెన్ హాలు బెడ్రూము ఇట్లా నాలుగు రూములతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీ ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది కూడా అదే రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో మరి గొప్పగా చెప్తున్నారు కదా మంత్రులు ముఖ్యమంత్రి మొదలు టీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇస్తున్నామని వాళ్ళు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ప్రస్తుతం మనం ఉన్నది మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం అంటే మునుగోడు నియోజకవర్గంలోనే ఎందుకు చూపించాల్సి వస్తుందంటే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోల్ ఉప ఎన్నిక దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో సంస్థా నారాయణపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లా కథ ఇది ఎదురవచ్చు దాదాపు వంద ఇళ్లకు పైగా ఉన్నట్టున్నాయి సి మొత్తం సీకులు సిలుమ్ బట్టి సీకులు మనం చూసేది ఎందుకంటే చేయి చేయికే సిలు పడుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఊపుతుంటే కూడా దగ్గు అంటే ఆ సిలుమ్ నోట్లోకి వెళ్ళి దగ్గు పడుతున్నటువంటి పరిస్థితి ఇక బేస్మెంట్ చూడచ్చు కేవలం బేస్మెంట్ ఏడేళ్ళ కాలంలో సారీ కేవలం ఏడేళ్ళ ఏడేళ్ల కాలంలో కేవలం బేస్మెంట్ మాత్రమే నిర్మించినటువంటి పరిస్థితి సో మొత్తం ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాయి పూర్తిగా దాదాపు వంద డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఈ ఊరు గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం అయితే పక్కన మనం చూస్తున్నది గుట్ట ఒక గుట్ట పక్కన గుట్ట పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అనుకుంటుంది ప్రభుత్వ భూమి పక్కన ఏడేళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ ఇది ఎందుకంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో ప్రతి ఒక్కరికి అరువురైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని గర్వంగా గొప్పగా గొప్ప గొప్ప మాటలు కూడా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ అదేవిధంగా మంత్రులంతా చెబుతుంటారు కదా ఇక చూడవచ్చు ఇనుప శువలు ఎక్కడ వేసినటువంటి ఇనుప శువలు అక్కడనే ఉన్నాయి ఇగో ఏకంగా అంటే పూర్తిగా పట్టిపోయినటువంటి ఇనుప ఇనుపశలు ఇవి మనం తీసినాయి కాదు అవి అవి ఉన్నాయే చూడవచ్చు వాటిని పట్టుకుంటే కూడా అంటుతున్నటువంటి పరిస్థితి సారీ పరిస్థితి అంటే ఏ అంటే ఏ స్థాయిలో సిరిం పట్టిందో అవి ఎప్పుడు ఎన్నేళ్ళ కింద నిర్మించారా కూడా వీటిని చూస్తేనే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అటువైపు మరోవైపు ఏమో తాగడానికి ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించారు అది కూడా నిర్మాణంలోనే కేవలం ఇక్కడైతే బేస్మెంట్ పడ్డది అక్కడ కాస్త పిల్లర్లు పడ్డట్టున్నాయి అంతే అంతే తప్ప అది కూడా నెల ఏళ్ళ నుంచి కూడా అట్లే ఉంది ఇక అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఒక షెడ్ కూడా వేసినటువంటి సందర్భం ఆ షెడ్ కూడా షెడ్లో కూడా ఎవరు లేరు ఇక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లా పరిస్థితులకు ఉంది ఇక్కడైతే బేస్మెంట్గా ఊడుతట్టే ఉన్నది బేస్మెంట్ కింద కూడా ఉన్నది చూడవచ్చు అంటే ఏ అంటే ఎన్ని సంవత్సరాల కింద బేస్మెంట్ కట్టిన చూసుకోవచ్చు బేస్మెంట్ కూడా కింద ఊడుతున్నటువంటి పరిస్థితులకు ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలుగా చెబుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తొలి వెలుగు మునుగోడు సమస్యలపై ఫోకస్ పెట్టింది ఎందుకంటే ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇళ్ల విషయంలో చాలా గొప్పలకు రాష్ట్ర ప్రభుత్వం పోతున్నటువంటి పరిస్థితి నెలకొంది నారాయణపురంలో ఉన్నటువంటి ఇళ్ళ పరిస్థితి అంటే ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితులకు ఉంది ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్య నేపథ్యంలో ఇదే అంటే ఇదే భావన ప్రజల్లో నెలకొంది ప్రస్తుతం మనం చూస్తున్నా డబుల్ బెడ్రూమ్లు ఎంత గొప్పగా ఉన్నాయి కదా ఉన్నాయో కదా ఇక డబుల్ బెడ్రూమ్లో అయిపోయాక కేటీఆర్ఏ ఉన్నాడు సొంతంగా ఉంటే ఇల్లు కట్టుకుంటే మూడు లక్షలు ఇస్తా ఉన్నాడు ఉన్న డబుల్ బెడ్రూమ్లో గతి లేదు ప్రస్తుతం గ్రామస్తు ఉన్నాడు అన్న ఎప్పుడు స్టార్ట్ చేశారు వీటిని కింద స్టార్ట్ చేశారు అన్న అది అబ్బిస్తుంది కానీ అయితే నాకు మొత్తం అయితే అభివృద్ధి చూడు ఇంతవరకు దానికి అది బిల్డింగ్ లేదు అనేది నాది నాది సంస్థ నారాయణపురం మండలం నాది నేను సల్వేరు గ్రామానికి చెందించిన రైతు నేను ఆడ కూడా డబుల్ బెడ్రూమ్ పంచలేదు అది వచ్చినాయి అవి మొత్తం కూలే అయిపోతున్నాయి ఆడ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఎన్ని రోజులు మనకు అనవసరం వద్దు ఇదంతా మనం బతికే రోజులు అయినా సరే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుందామని మేము చూస్తున్నాం అన్న ఎందుకు శీలుం పట్టిపోయినాయి మరి ఏ కాంట్రాక్టర్ పట్టిన కాంట్రాక్టర్ పతకే లేదు అవసరం లేవా మీకు చూస్తున్నారు కదా మీ కూడా మీ టీనా చూస్తున్నారు కానీ చూసినా అది ఎంత పోయినాయి అంటే మరి అల్లుడుొత్త ఎక్కడ పండుకోవాలా బిడ్డ బిడ్డ ఎడ పండుకోవాలంటే కేసీఆర్ మరి ఇయన డబుల్ బెడ్రూమ్ ఇయే ఏ మతి కుప్పల మీద ఆ మతి కుప్పల మీద అల్లుడు బిడ్డ ఇది మతి కుప్పల మీద మంత్రుడేమో అది వేస్ట్ అంటే అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి ఇచ్చిన అంటాడు మంత్రులు అంటారు మీ జగదీశ్వరెడ్డి కూడా అంటున్నాడు జగదీశ్ రెడ్డి వేస్ట్ జగదీశ్వరెడ్డి వాడు వేస్ట్ వాడు వాడు ఆ ఏరియా ఏం చేసుకున్నావు కానీ మా ఏరియా మొత్తం చూడు సత్య సామానం ఉంది ప్రాజెక్టు ఉంది శివన శివనగుండం ప్రాజెక్టు ఇంతవరకు గతే లేదు అది అది మూసి కుప్ప చేసినాడు ఆ జీవితం మాట్లాడుతాం మాట్లాడుతున్నాను చెప్పాలి కదా మా ఆ ఇదే ఏరియా కదా మరి గిట్టం చేసిండే అంటే సంస్థానపురం నారాయణపురం ఒక్కడ ఉన్నాయి ఇంకా మిగతా చోట్ల డెవలప్మెంట్ ఏదైనా ఇచ్చిన పడైనాయి ఏదైనా కూడా వచ్చినవి ఉన్నాయి మా ఇంకా మా సర్వేలు గ్రామ పంచాయతీ వాడు అయితేనే ఉన్నాయి అది అవి మొత్తం కూలీ పోతున్నాయి కైట్ని కానీ కూలిపోతుంది రేకులు గీకలు అన్ని పోయినాయి పడబోడి ఉన్నాయి ఈ మొత్తం కట్టిన కూడా ఏమి ఉపయోగం లేదు అంటుంది ఇంకేముంది అవుంది అవి కట్టిన కూడా ఉంటాయనా ఏముంటాయో మరి ఏం పోతాయో సీకాయ చీకి పోతుంది అని ఇంకేముంది అది సీకై సికిపోతుంది కదా నల్ల సీకాయ చీకిపోతుంది అది మరి అలా గుండాలి కదా ఇక మనం ఏం చేస్తామే కేసీఆర్ అందరికి ఇచ్చినా అన్ని ఇచ్చినా అన్ని మళ్ళీ వస్తా ఈ దెబ్బతో దారిద్రం పోయిందే అంది ఇప్పుడైతే మన మా ఈ ఏరియాకు రాజగోపాల్ రెడ్డి పాడైపోను ఆయన ఆయనకు పెత్తానం వేయలేదు పోయి బీజేపీలో పడ్డాడు ఇక ఇప్పుడు మా నేత పచ్చి కాంగ్రెస్ ఆయన ఎవరికని చెప్పుకున్నా నాకేం బీకర్లేదు కానీ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఆయన శోభ చేసినా కానీ ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి పోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఆయన పులి లెక్క ఇప్పుడు ఆయన ఏ ఎమ్మెల్యే నిలబెడతాడో ఆ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం నేను కూడా రోడ్ మీద రోడ్డు మీద రోడ్డు మరిపోతానని నేను పిలిచిన నేనేం ప్రత్యేకంగా తీసుకురాలి అవునవును తీసుకురాలి నేను చెప్తున్నా కానీ ఎప్పటికి పూర్తి అయితే డబుల్ బెడ్రూమ్ ఇంకా ఏం పూర్తయితే అయితే అగ్గుతులేదు అడుకట్టే వరకు ఆడు మొత్తం పోతాడు సో ఇది డబుల్ బెడ్రూమ్ ఇలా పరిస్థితిపై ఊరు సర్వే గ్రామస్తులు చెబుతున్న చూడవచ్చు ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా కేవలం బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం రోడ్డు వెంట వెళ్తున్నటువంటి అంటే ఆ వాహనదారుని పిలిచినాం ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఆయన మా మాట్లాడినటువంటి మాటలు విన్నాం కదా అల్లుడొస్తే ఒక రూమ్లో వండుకోవాలి అదేవిధంగా అందరు మిగతా వాళ్ళు వేరే రూమ్లో వండుకోవాలని చెప్పి నాలుగు రూములు మనం చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది నాలుగు రూములు ఒకటి కిచెను ఒకటి హాలు ఒకటి బెడ్రూము అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్ అని కూడా నాలుగు రూమ్లు కట్టడం జరిగింది తాత మీరేనా మీది నారాయణపూర్ అయినా ఎప్పుడు ఎప్పటి నుంచి కడతారు డబుల్ బెడ్రూమ్ ఇవే ఇప్పుడు సంవత్సరానికి వస్తుంది సంవత్సరం ఏది బంద్ చేసిరు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది బంద్ చేసి ఎవడు వస్తలేడి ఇటు గంతే ఇక అంటే సంవత్సరం నెల కాంచి ఇట్లే ఉండదా మొత్తం ఏది సులువు పట్టిన సీకులు ఇట్లా సీకులు సిములు అన్నీ పట్టి ఎవడు వస్తలేడు ఇక్కడ ఇక పని ఆపేసారు ఏం చేస్తలేరు అది ఇస్తాను కూడా ఏం చేయలేదు టీఆర్ఎస్ ఏమైనా అంటున్నారా ఎవరు టీఆర్ఎస్ ఆయన అంటలేడు కాంగ్రెస్ ఆయన అంటలేడు బీజేపీ ఆయన ఎవరు సప్పుడు కాకుండా మీకు ఇల్లుందా మాకు ఇల్లు లేదు ఎట్లా ఎట్లా ఉంటారు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కేసీఆర్ ఏ ఆడ ఇస్తాడు వేస్ట్ ముచ్చట ఇస్తాడు అయితే ఎప్పుడు ఇచ్చు డబల్ రేపు మా పేదోనికి నిధులు ఇస్తాం పది లక్షలు ఐదు లక్షలు అని ఏమి ఇస్తాడు అయ్యా దాంట్గా వేస్ట్ ముచ్చట ఇప్పుడు ఇంకా కట్టినా కానీ ఆ సిరిం పట్టినో ఆ పెచ్చులు బేస్మెంట్ లెవెల్లే ఉంది ఇంకా సిరిం పట్టినాయి అది కూడా చూడనుక ఊకనే ఊసిపోతాయి ఊగనే ఊ మీద చెత్తు పోసినా కానీ అవి ఇరిగిపోతాయి మధ్యన జంగి తిని జంగి తిని అరిగిపోయినాయి కదా మీద వదిన కాగానే ఒరిగి కూలుతాయి కంకర కలిపేది అది ఏది కంకర సిమెంట్ ఇసుక కలిపేది అది కూడా అట్లా ఉన్నది కాగో అంతా అంత సిమెంట్ గిమెంట్ అంతా ఇది కూడా కూరగొట్టవలసింది మళ్ళీ పనికిరాజు గట్లుంటుంది ఎక్కడ జగ జాగలేనట్టు ఇక వాళ్ళకే అయ్యా మరి ఇది శిల్క ఉండే ఆడికెళ్ళి గుంజిర్రు గుంజి ఇది చేసిండు ఆయన టీఆర్ఎస్ ఏమంటారు అడిగితే మరి ఎవడు వచ్చేది అడుగుతాడు లేడే ఎవరు అడుగుతలేరు ఏ పార్టీ వాళ్ళు కూడా అడుగుతా లేరు ఏమన్నా ఉంది మూడు లక్షలు అడుగుతా ఏది జాగ పొలం ఉందా ఇల్లు కట్టుకుంటానికి ఏది ఏం లేదు

ఏ సర్పంచ్ లేడు ఎవ్వరు లేరు మీది నారాయణపురం ఏనా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తెలుసా తెలుసు హ్మ్ రాజనామా 했ినా ఉప ఎన్నికొత్తనే ఇల్లు ఇల్లు ట్రాట ఏమాయె అది ఏ వాళ్ళు వాలిเยరు అది కాదు ఇది పోదు కేసిఆర్ కి ఏం చెప్పా తెలుసుకున్నా తాత ఇల్ల నీకు ఇല്ലే కదా నాకు ఏ అమ్మా పేదోళ్ళకి ఇల్లు మొత్తం లేను అని కిస్తాను అన్నాడు ఏదే ఇదే ఊసిపోతట్టుంది ఎప్పుడు కట్టి ఎప్పుడు ఇస్తాడే సో చూసాం కదా ఇల్లు లేని నిరుపేద సంబంధించి మనం వాళ్ళను కేవలం బా దారి వెంట వెళ్తుంటే వాళ్ళను పిలిచి మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇళ్ళ నిర్మాణం ముడుగోడు నియోజకవర్గంలో సంస్థాన్ నారాయణపురంలో ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్లుగా తొలి వెలుగు స్క్రీన్ పై చూడచ్చు ఏడాదిన్నర ఐదు కింద ప్రారంభించినట వీటిని బేస్మెంట్ లెవెల్స్ మాత్రమే ఉన్నాయి ఆ ఆరు నెలల కింద పనులు ఆపిరట మరి పనులు ఎందుకు ఆపిర్రో జగదేశ్వరరెడ్డి అంటాడు కదా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు మరి జగదేశ్వరరెడ్డి సంస్థ నారాయణపురం దగ్గరికి రావాలా గుట్ట పక్కన కట్టిన కట్టిన ఇళ్ళను చూడాలా మరి వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు మా అల్లుడు ఎక్కడ పండుకోవాలా మా బిడ్డ ఎక్కడ పండుకోవాలని అడుగుతున్నారు ఇక్కడ ఈ మట్టి మట్టి వచ్చి మట్టిని ఈ మట్టిని చూడు ఈ బేస్మెంట్లను చూడు ఈ శిరువు పట్టిన ఇన్ ఇప్ప సువరం చూడు జగదీష్ రెడ్డి ఒక్కసారి వచ్చి అంటున్నా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు కదా సూర్యాపేట లెక్క మునుగోడును అభివృద్ధి చెత్త అద్దీత్త ఇది ఎత్త నిన్న 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 నిన్నమన్న గొప్ప గొప్ప మాటలు చెప్పినావు ఇక ఒకసారి ఇక్కడికి వచ్చి సంస్థానారాయణపురం పక్కనే అంటే వాళ్ళ ఊరు ముందు ఊరుకి ఎంట్రన్స్ ముందే ఒక గుట్ట ఉంది ఆ గుట్ట పక్కనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మిస్తున్నారు ఇక ఇక ఇది అంటే ఇలా దీంట్లో సిమెంటు ఇసుక అదేవిధంగా కంకర పోసి బేస్మెంట్ పోసినటువంటి అదొక పరికరం దా అది ఏ ఏ స్థితిలో ఉందో చూడవచ్చు ఎందుకంటే వీళ్ళు పనులు ఎప్పుడు ఆపిర్రో ఏ స్థితిలో ఉందో చూడవచ్చు అంటే పూర్తిగా ఇదంతా కూడా అంటే ఈ కనీసం ఇది పనిచేయనటువంటి పరిస్థితి కూడా నాకు ఉంది అంటే ఎన్ని నెలల కింద ఇది అంటే ఈ పనులన్నిటిని కూడా అంటే డబుల్ బెడ్రూమ్ పనులన్నిటి కూడా ఆపి చూడవచ్చు ఎందుకంటే దీంట్లో ఇసుక ఉన్ను కంకర అదేవిధంగా సిమెంట్ పోసి బేస్మెంట్లకు కానీ అదేవిధంగా బేస్మెంట్లు కానీ పిల్లర్లు కానీ వేసేటప్పుడు అదేవిధంగా స్లాపులు పోసేటప్పుడు కూడా ఇది ప్రధాన యంత్రంగా చెప్పుకోవచ్చు సో దాన్ని చూ దాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎన్ని నెలల కింద పనులు ఆపిర్రో ఎన్ని రోజుల కింద పనులు ఆపినటువంటి పరిస్థితి ఉందో కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మాత్రం దాదాపు ఏడాదిన్నర కింద ప్రారంభించినట ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు మరి డబుల్ బెడ్రూమ్ ఇన్లు రూడాలి జగదీశన్ రెడ్డి గారు మీరే ఎందుకంటే ఈ జిల్లా మంత్రి ఎందుకంటే ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని గతంలో హుజురాబాద్లో నిరూపించింది ఇప్పుడు కూడా మరి అదే జరగబోతుందా మరి మీరు నిర్మిస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇప్పుడే మనం దారి వెంట పోతున్నటువంటి ఒక పేద పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని అడిగిన అడిగినాం ఆయనకు జాగలేదట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఏం లేదా ఇక ఇంకో ఆయన దారి పడిపోయని ఆయన వెళితే ఆయన చూ కదా ఏ ఏమని 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 అంటున్నాడో కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అతి త్వరగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఇక్కడి మునుగోడు ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇళ్ళ నిర్మాణ విషయంలో చెప్పింది కదా నాలుగు రూములట ఒక రూమ్లో ఒక రూమ్లో ఏంది ఇంద్రమ్మ అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు అల్లుత్త బిడ్డొ తేడమంటారు అన్నాడు మరి మీ మీరు మీరు గట్టించే ఇల్లు ఇయేనా ఇయేనా మీరు గట్టిచ్చే ఇల్లు ఒక్కసారి మీరు సంస్థాన్ నారాయణపురం రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది మునుగోడు నియోజకవర్గంలో ఆ ఉన్నటువంటి ఆరు మండలాల్లో సంస్థాన్ నారాయణ నారాయణపురం ఒకటి సంస్థాన్ నారాయణపురం అనే మండలానికి ఒక చరిత్ర ఉన్నది మునుగోడు అంటేనే ఒక చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గం ఒక్కసారి జగదీష్ రెడ్డితో పాటు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారు కదా సంస్థాన్ నారాయణపురానికి వచ్చి మీరు నిర్మిస్తున్నటువంటి వంద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎట్లున్నాయో చూడాలి ఎందుకంటే మీ బి బంగారు తెలంగాణ చెప్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు కదా సీకులు ఏ బయట బయటకు వచ్చినాయి ఏలాడుతున్నాయి వందరు వంద ఇల్లు ఆడ యంత్రాలు ఏమో పాడైపోయినాయి మరి కట్టే కాంట్రాక్టర్ అడిగిపోయిండు మరి మీరేం చేస్తున్నారు కానీ ఇల్లు లేదని చెప్పి ఆయన ఒక ఆయన ఏది నాకు ఇల్లు లేదా అని చెప్తున్నాడు మరి ఆయన ఆ పెద్ద ఆయనకు సమాధానం ఎవరు చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు సమస్యలను తొలి వెలుగు ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నది సంస్థానారాయణపురం నుంచి విడియల్స్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు